ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. వనమాలీ గదీశార్ంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు శ్రీవేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కార్తీక మాసం అంతా విశేషమే. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ముఖ్యమైనది. అయినప్పటికీ కూడా శుక్లపక్షానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. మహావ్రతములని శుక్లపక్షంలోనే మనకు కనబడుతుంటాయి. శుక్లపక్షంలో కూడా ప్రతి తిథికి ఒక ప్రాధాన్యం ఉన్నది. శాస్త్రాల్లో ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క దేవతకి చెప్తారు, అలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత చెప్తారు. అది ఏ మాసంలోనైనా గొప్పదే, కానీ కార్తీక మాసంలో మాత్రం వార యజనం చేయడం చాలా విశేషం అన్నారు. వార యజనం అంటే ఆదివారం సూర్యునికి ప్రీతి, సోమవారం గౌరికి ప్రీతి, మంగళవారం సుబ్రహ్మణ్యునికి ప్రీతి, బుధవారం విష్ణువునకు, గురువారం బ్రహ్మకు అనగా గురువులకు, ఇక శుక్రవారం మహాలక్ష్మికి, ఇక శనివారం రుద్రునికి, విష్ణువుకి, యమునికి కూడా ఆరాధన చేయవచ్చని చెప్పారు. మొత్తం ఈ విధమైనటువంటి వార యజనము ఎవరైతే పాటిస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి ప్రారంభ సంచితమైనటువంటి ఏ పాపాలున్నాయో అవి కూడా తొలగుతాయి. వాటిని కార్తీక మాసంలో చేస్తే ఇంకా విశేషమని చెప్పారు. అందుకే ఈ మాసంలో వార యజనం అనేది చాలా ప్రధానంగా చెప్పబడుతున్నది. అంటే ఆదివారం సూర్యారాధన, ఆదివారం కానీ శివాభిషేకం చేసినట్లయితే రుగ్మతల నుంచి బయటపడతారు, అనారోగ్య సమస్యలు పోతాయి, ఇది తెలుసుకోవాల్సినది. సోమవారం మానసికమైన సమస్యలు తీరడం, సంపదలు రావడం జరుగుతుంది. కానీ ఆదివారం శివారాధన విశేషంగా చెప్పబడుతుంది. అందుకే ఆదివారం సూర్యుని ఆరాధించడం శివారాధన, ఎందుకంటే ఆదివారానికి అధిపతి శివుడు, ఇది తెలుసుకోవాల్సిన అంశం. అలాగే మంగళవారం గణపతిని, సుబ్రహ్మణ్యుని ప్రధానంగా చెప్పారు. ఇక బుధవారాధులు విష్ణువుకి మొదలైన వారికి, ఇలా ఆయా వారముల యొక్క ప్రశస్తి తెలుసుకుని అది కార్తీక మాసంలో చేసినట్లయితే చాలా విశేషము. అందుకే కార్తీక మాసం దీనికి కూడా మనకు పనికొస్తున్నది, సర్వదేవతల ప్రీతికి పనికొస్తున్నది. అందుకే కార్తీక పూర్ణిమ కుమార దర్శనం అని చెప్పబడుతుంటుంది. అందుకే ఈ మాసం అంతా సుబ్రహ్మణ్యారాధన విశేషం. సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం కానీ, అలాగే సుబ్రహ్మణ్యుని సంబంధించిన జపము, తపము, అర్చనో, పారాయణో, నామ సంకీర్తనం ఏదైనా సరే ఈ మాసం విశేషం. అలాగే కార్తీక శుద్ధ సప్తమి, ఇది ఒక విశేషమైనది. తిథుల్లో చెప్తున్నాం, అంటే ఇది సూర్య ఆరాధనకు అత్యంత ప్రధానమైనటువంటిది. ఈ సప్తమి నాడు కానీ సూర్యారాధన చేసి శాస్త్రం చెప్పిన పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో ఇవాళ కానీ సూర్యారాధన చేసినట్లయితే, అంటే శుద్ధ సప్తమి నాడు కానీ చేసినట్లయితే అతడు ఆరోగ్యవంతుడవుతాడు, సూర్యుని కృప వల్ల అనేకములను అభీష్టసిద్ధులు లభిస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ వారికి తోచిన పద్ధతుల్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఇక విశేషించి కార్తీక మాసంలో ఏకాదశి నుంచి పూర్ణిమ, ఈ ఐదు అత్యంత ముఖ్యమైనవి. కార్తీక మాసం యొక్క సారమంతా ఈ ఐదింటిలో ఉంటుంది అని చెప్తారు. అందుకే వీటి భీష్మ పంచకం అని పేరు కూడా, అంటే పట్టుదలతో చెయ్యవలసిన వ్రతములు అని అర్థం. భీష్మ పంచకం అంటే భీష్ముడికి దీనికి ఏం సంబంధం లేదు, పట్టుదలగా చేయవలసినవి. అందుకే ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశ పారణ చేయడం ఒకటి, తర్వాత వచ్చే త్రయోదశి ఇత్యాదులు కూడా ఆయా దేవతలను ఆరాధిస్తూ నియమంగా జీవించడం ఒకటి. ఐదు శ్రద్ధగా చేసిన కార్తీక మాసం అంతా చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పారు. అందున పూర్ణిమ మరింత విశేషం. కార్తీక పూర్ణిమ, శరత్ పూర్ణిమ అంటారు. ఇది శరత్కాలం అంటే ఆశ్వీజ కార్తీకములు అయినప్పటికీ కూడా రెండవదైన కార్తీక పూర్ణిమకి అత్యంత ప్రాధాన్యం చెప్పబడుతున్నది. ఇది బృందావన మాసంగా కూడా చెప్పబడుతుంది. కార్తీక మాసం మొత్తానికి బృందావన మాసం అని పేరు. అంటే కృష్ణారాధనకు అత్యంత ప్రధానమైనటువంటిది. అందుకే కృష్ణుడిని దామోదర నామంతో కార్తీక మాసంలో ఆరాధన చేయడం ప్రసిద్ధి చెంది ఉన్నది. ఆ బృందావనానికి వెళ్ళలేని వారు వారి ఇంట్లోనే తులసి కోటను లేదా తులసివనాన్ని బృందావనంగా భావించి కృష్ణారాధన చేయాలి. బృందావన స్మరణే చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే వేదముల ప్రకారంగా భక్తి యొక్క శక్తి బృందావన భూమిగా ఆవిర్భవించిందని చెప్తారు. అందుకే బృందావనంలో నేటికి భక్తి శుద్ధ యమునా నదిలా నేటికి ప్రవహిస్తూనే ఉన్నది. అనేక మంది భక్త యోగులు బృందావనాన్ని ఆశ్రయించుకున్నారు. రాధాకృష్ణులు నేటికి సంచరించే దివ్య ధామం అది. అందుకే కార్తీక మాసం బృందావన మాసం. అందుకే ప్రథమ దివసం నాడు గోవర్ధన పూజ మొదలుపెట్టుకుని ఇందులో చేసేవన్నీ కృష్ణ ప్రధానమైనటువంటి ఆరాధనలు ఉంటాయి. అందుకే ఈ మాసమంతా కూడా దామోదరునిగా కృష్ణ పరమాత్మను ఆరాధన చేస్తూ భాగవతంలో ఆయన బృందావనంలో సంచరించినటువంటి ఆ గోకుల లీలలన్నీ కూడాను మననం చేసుకోవడం, పారాయణ చేసుకోవడం ఇత్యాదులు సత్ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక మాసం ఒక దివ్య మాసం కనుక ఈ మాసంలో పారాయణలకు ప్రాధాన్యం ఉన్నది. దీక్షలు,
ఎలాగైతే చెప్పబడ్డాయో అదేవిధంగా పారాయణలు, అంటే దీక్షా వ్రత పారాయణ, పారాయణ చేసేటప్పుడు సుందరకాండ పారాయణ కానీ, అదేవిధంగా భాగవత పారాయణ కానీ, భాగవత సప్తాహములు కానీ, విశేషించి దశమస్కంధంలో స్వామి జననగాథ నుంచి బృందావనం నుంచి తిరిగి వెళ్లే వరకున్న ఘట్టములు ఈ సమయంలో అనుసంధేయములు. అంటే వాటి స్మరించుకుంటూ మనం భావనతో తాదాత్మ్యం చెందవచ్చు అటువంటిది. ఎందుకంటే ఇది ఆ కృష్ణుని ఉద్దేశించినవే, బృందావనానికి సంబంధించిన కృష్ణుని ఉద్దేశించినటువంటి మాసం. ఆ గోవర్ధన ప్రతీకగానే గోమయాన్ని పూజిస్తారు, అంటే ఆవు పేడని గోవర్ధన పర్వతంగా భావించి పూజించడం కూడా కనబడుతుంది. అదేవిధంగా గోశాలల యందు జరిపే పూజలు కూడా ఈ మాసంలో విశేషంగా చెప్పబడతాయి. ఎందుకంటే గోవిందునికి ప్రధానమైనటువంటి మాసం కదా, అది విష్ణువారాధనగా శివారాధనగా రెండిటికీ ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ మాసంలో సుబ్రహ్మణ్య ప్రాధాన్యాన్ని కూడా గుర్తిస్తూ ఈ తిథులు వారముల యొక్క ప్రత్యేకత గమనించి ఈ మాసంలో మనం చేసినట్లయితే అవి మహాఫలాలను ఇస్తాయన్న శాస్త్రవాక్యానికి నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన కార్తీక మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. బద్ధేనాంజలిన నతేన శిరసా గాత్రై సరోమోద్గమైహి కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఉత్తమమైనటువంటి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి చక్కనైనటువంటి కార్తీక స్నానాదులన్నీ కూడా చేసి కాలకృత్యములన్నీ కూడా తీర్చుకొని ప్రతి ఒక్క రోజుని కూడా ఒక్కొక్క పండుగలాగా ధర్మాచరణలోనే జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఉండేటువంటి మనందరికీ ఈనాడు పరమాత్మని కార్తీక మాస అధిదేవుడైనటువంటి దామోదర రూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా ప్రార్థించుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి ఫలాలు మనం పొందగలుగుతాం. బద్ధేనాంజలిన నతేన శిరసా గాత్రై సరోమోద్గమై. పరమాత్మ, ఈ జీవితంలో ఈ మానవ జీవితంలో మాకు ఏదీ కూడా అవసరం లేదయ్యా. ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు నీ సేవ కన్నా మించినటువంటి ఆయురారోగ్య భోగభాగ్యాలు మాకేముంటాయి నాయన. కనుక బద్ధేనాంజలినా నతేన శిరస, మాకు ఎటువంటి స్థితి ఈ జీవితాంతం అంతా మేము కోరుకుంటూ ఉన్నాము అంటే ఇలా రెండు చేతులు జోడించి నీ పాదాల చింత నిలబడేటువంటి స్థితి మాకు కావాలి. అలానే జోడించినటువంటి ఆ రెండు చేతులకి మా శిరస్సు కూడా కలిపి బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రై సరోమోద్గమై ఆ విధంగా నమస్కార ముద్రతో నీ పాదాల చెంత ఉండి గొంతెత్తి శ్రీమన్నారాయణ గోవింద శ్రీకృష్ణ అని చెప్పి భక్తిలో మునిగిపోయి నీ నామాన్ని స్మరిస్తూ ఉంటే మాకే తెలియకుండా మా శరీరం పులకించిపోతూ ఉంటే మాకే తెలియకుండా ఆనంద బాష్పాలు మా కళ్ళలో నుంచి జారువారిపోతూ ఉంటే అప్పుడు ఆ క్షణం నీ పాదాల చెంత పొందేటువంటి భక్తిరసపూర్ణమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో ఈ ఆనందం యావజ్జీవితాంతము కూడా మాకు దూరం కాకుండా ఉండేలాగా నువ్వు అనుగ్రహించవయ్యా పరమాత్మ అని చెప్పి ఈ కార్తీక మాసంలో ఇంత ఉత్తమమైనటువంటి భక్తితో కూడినటువంటి శరణాగతి కనుక మనం పరమాత్మకి చేసినట్లయితే ఉత్తమమైనటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా పొందుతాం. ఈరోజు తిది వార నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 3వ తేదీ చాంద్రమాన శ్రీమద్ వికారినామ సంవత్సర దక్షిణాయనంలో శరదృతువులో అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శుక్లపక్ష సప్తమి తిథి. విశేషించి ఈరోజు ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ తిథివార నక్షత్రాల యొక్క కలయికలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. అందులో కొన్నిటిని మనం చూసినట్లయితే కార్తీక మాసంలో ఆదివారం సప్తమి తిథి రావడం చాలా విశేషం. ఆదివారము అంటే భానువాసరంగా మనందరం కూడా కొనియాడుతూ ఉంటాం. భానువాసరం భానుడు శ్రీ సూర్యనారాయణుడు. అది కూడా సప్తమి తిథి రోజు ఆదివారం సప్తాశ్వరధారుడైనటువంటి ఆ సూర్యభగవానుడు యొక్క ఆరాధనం ఈరోజు మనందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఆయురారోగ్యాలను కలగజేస్తుంది.
ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని చెప్పి శాస్త్రం. ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి చన్నీటి స్నానాలు చేస్తూనే ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందుతూ, అదే సమయాన ఈరోజు సూర్యభగవానుణ్ణి కూడా, సూర్యాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కూడా అర్చించుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి మోక్షదాయక ఫలాలనే కాకుండా ఆయురారోగ్యాల్ని కూడా మనందరం కూడా పొందుతాం. ఎందుకంటే ధర్మ మార్గంలో మానవుడు పయనించాలి అంటే ఉత్తమమైనటువంటి సాధనం ఈ దేహమే కనుక, ఈ దేహానికి ఆయురారోగ్యాల్ని ప్రసాదించి ధర్మ మార్గంలో అత్యంత వేగంగా మనం ముందుకెళ్లేలాగా అనుగ్రహించేటువంటి ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం ఈరోజు మనందరం కూడా పొందుదాం. ఇది ఈనాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.